ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ మార్చి పది రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దామండి సో మరి భారతదేశంలోని ఒక ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలలో ఒక పొడవైనటువంటి ఒక సొరంగ మార్గాన్ని ఒక టన్నెల్ని రవాణా సౌకర్యాల గురించి స్ట్రాటజిక్గా ఎంతో వ్యూహాత్మకంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అది ప్రారంభం జరిగింది అదే సేలా సొరంగం అని చెప్పేసి అంటామండి సేలా సొరంగం సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందుకోసం అంటే నిర్మాణాల విషయం పైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పైన ఈ మధ్యకాలంలో మంచి మంచి ఒక సంబంధించిన పాయింట్స్ మనకు రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ టేబుల్ అంతేకాకుండా భారత నారీ శక్తికి ఐక్యరాయసమితి ప్రశంసలు ఇవ్వడం జరిగింది అంటే సో భారతదేశంలో మహిళలు సాధించినటువంటి విజయాలకి విజయాలకి స్ఫూర్తిగా ఐక్యరాయసమితి ప్రశంసించిన కార్యక్రమం సో మరి ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి ఇందులో పాల్గొనడం జరిగింది రుచిరా కంబోజ్ సో విశేషాలు సో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖజరంగా నేషనల్ పార్క్ని సందర్శించడం జరిగింది దాని సంబంధి విశేషాలు సో భారతదేశం నిర్వహించినటువంటి ఒక మిస్ వరల్డ్ ప్రపంచ సుందరి పోటీలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విశేషాలు అండ్ ఒక బంగ్లా ఒక పాకిస్తాన్కి ఒక అధ్యక్షుడిగా సో పద్నాలుగు అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారి నియమితులు కావడం జరిగింది దాని సంబంధి విశేషాలు సో పోక్రాన్లో జరిగినటువంటి భారత శక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విన్యాసాలని ఇందులో చూద్దాం సో మరి ఇక్కడ సేలా సొరంగం అండి ఇది సేలా సొరంగం లేదా సేలా ఒక సేలా సోరంగం అంటే సేలా అనే ప్రాంతంలో ఒక సంబంధించిన సొరంగమే ఈ సేలా సొరంగం మరి ప్రపంచంలోనే ఒక సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తున పొడవైనటువంటి జంట మార్గాల సొరంగ సొరంగ మార్గాన్ని సో భారతదేశం సో మరి బీఆర్ఓ అంటే బీఆర్ఓ అంటే ఏంటి బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండి బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ బార్డర్స్ సో రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని సో నియమించుకోవడం జ నిర్మించుకోవడం జరిగింది ఈ యొక్క ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యొక్క సొరంగం అనమాట ఏంటంటే స్ట్రాటజిక్గా కూడా ఉంది ఎందుకు స్ట్రాటజిక్గా మనం చెప్పుకుందాం అస్సాంలోని తేజ్పూర్ నుండి అస్సాంలోని తేజ్పూర్ నుండి అరుణాచల్ ప్రదేశ్లోని ఖమాంగ్ మధ్య ఈ సంబంధించిన సొరంగ మార్గం అనేది తవ్వడం జరిగిందనమాట ఇది జంట సొరంగం అంటే జంట సొరంగం అంటే ఇదొక సొరంగం ఉంటుంది దీని పక్కన ఇంకొక సొరంగం ఉంటుందండి ఇక్కడ పోవడానికి రావడానికి అంటే ఇది సొరంగం వన్ సొరంగం టూ ఇంగ్లీషులో సొరంగం అయితే మనం ఏమంటాం అంటే అని చెప్పేసి అంటాం టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ అని చెప్పేసి అంటాం మరి ఇది వెయ్యి వెయ్యి మూడు మీటర్లు అండి వన్ వచ్చేసి వెయ్యి మీటర్ మీటర్ల వెయ్యి మూడు మీటర్ల పొడవు ఉంటుంది అదే టన్నెల్ టూ వచ్చేసి పదిహేను వందల తొంభై ఐదు మీటర్ల పొడవు ఉంటుంది ఇది మనకి ఫిబ్రవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన నా సో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ సొరంగానికి మరి మార్చి అయ్యో సొరంగ మార్గానికి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట ఇది ఒక ఎందుకు స్ట్రాటజీక్ అంటున్నాం ఎందుకు వ్యూహాత్మకమైన అంటున్నాం అంటే ఇక్కడ సో చైనా ఇప్పుడు ఎందుకోసం అంటే ఇది ఈ సొరంగం అనేది ఒక పర్వతం పైన పైన మనకు ఉంటుంది అంతేకాకుండా ఇది ఇది ఎందుకోసం అంటే చైనా సంబంధించినటువంటి ప్రాంతం మనం చూసినట్లయితే కొంచెం ఎత్తైన ఉన్న ఎత్తి ఎత్తిగా ఉంటున్న సందర్భం ఉంటుంది అలాంటప్పుడు కింద ఉన్న ప్రాంతాలు తొందరగా కనబడతాయి కానీ ఇక్కడ ఏంటంటే పర్వతం కింద ఉండడం వల్ల ఏంటంటే మనం మనం యొక్క వ్యూహాత్మకంగా ఆ చైనా పైన ఏమైనా ఎత్తుగడ వేసినాం లేదా చైనా మనకు పైన ఏమైనా ఎత్తుగడ వేసిన సందర్భంలో మనం ఒక బలగాలను ఆ విధంగా సంసిద్ధ చేసుకోవడానికే ఈ సంబంధించినటువంటి సొరంగ ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ టనల్గా మనం పిలుస్తాము ఒక వ్యూహాత్మకమైన టనల్ అనమాట ఇటీవల కాలంలో ఫ్రెండ్స్ మనం గమనించాలి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కానీ అస్సాంలో మధ్య కానీ ఇలాంటివి మనం నిర్మించాం గతంలో ఈ భోగి బిల్ కూడా అలాంటిదే మేడారు ఫ్రెండ్స్ భోగి బిల్ ఈ భోగి బిల్ అనేది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అండి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అనేది సో భోగిబిల్ అనేది రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి ఈ భోగిబిల్ రైల్కం రోడ్ బ్రిడ్జ్ అనేది సో మనకి ఓకేనా ఇది కూడా ఒక వ్యూహాత్మకమైన రోడ్ బ్రిడ్జ్ ఇది ఒక రైలు అంటే రైల్కం రోడ్ బ్రిడ్జ్ ఇది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ మరి అస్సాం రాష్ట్రాల మధ్య ఉంది సో ఇది నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు ఒక కిలోమీటర్ల పొడవైనటువంటి భోగిబిల్ రైల్కం రోడ్ బ్రిడ్జ్ ఈ యొక్క ఈ భోగిబిల్ రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్లో రోడ్ పైన అయితే యుద్ధ విమానాలు కూడా ఆగే విధంగా అంత పటిష్టంగా దీన్ని నిర్మించడం జరిగింది సో మన బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన భారత రవాణా వ్యవస్థలో భాగంగా అనమాట ఇది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు ప్రారంభించారు ఆ యొక్క పొడవెంత లాంటి ప్రశ్నలు మనకి ఇంపార్టెంట్ అండ్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది కూడా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఇది పర్వతం పైన మనం ఉంటామనుకోండి వ్యూహాత్మకంగా పర్వతం పైన నుండి ఏదైనా బలగాలి అనుకోండి పైన ఉన్నటువంటి చైనా మనం మొత్తం చూడగలుగుతాం ఇప్పుడు ఏంటంటే పర్వతం కింద పర్వతం కింద నుండి ఆ విధంగా సొరంగ మార్గం ఉంటుంది కాబట్టి మనం చేసే పనులకి ఆ విధంగా మన శత్రు దేశం గుర్తించిన సందర్భం ఉంటుంది కాబట్టి ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక స్ట్రాటజిక్ ఒక సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్గా ఒక టనల్గా దీన్ని భావించవచ్చు అనమాట ఓకేనా అర్థమవుతుంది అనుకుంటుంది మీ అందరూ కూడా సో ఇది సేలా సొరంగం అనేది సేలా సొరంగం మరి ఈ సేలా సొరంగం అనేది తేజ్పూర్ అండ్ కమెంగ్ మధ్య అస్సాంలోని తేజ్పూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ మధ్య నిర్మించడం జరిగింది తేజ్పూర్ అనే ప్రాంతం మన న్యూస్లో ఉందండి ఎలా న్యూస్లో ఉందంటే తేజ్పూర్ అనే ప్రాంతం చూసుకోండి ఇక్కడ సో మనకి ఇక్కడ తేజ్పూర్ అనే ఒక వైమానిక స్థావరం ఉంటుంది అస్సాంలో తేజ్పూర్లో ఈ తేజ్పూర్ వైమానిక స్థావరం నుండే సో మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సో మరి ఒక సుఖో అయిన యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగిందనమాట సో వెరీ ఇంపార్టెంట్ సుఖ యుద్ధ విమానం ఇంతవరకు ప్రయాణించినటువంటి భారత రాష్ట్రపతులు చూసినట్లయితే డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం గారు అండ్ ప్రతిభా పాటిల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరంటే మనకి ద్రౌపది ముర్ము గారు అనమాట ఈ నేపథ్యం ఒకటి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఓకేనా ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మరి ఇక్కడ అస్సాం ప్రజెంట్ సీఎం ఎవరు ఉన్నారని చెప్పేసి అంటే అస్సాంకి హీమంత బిశ్వ శర్మ అండ్ ఎవరండి హేమంత బిశ్వ శర్మ అనేవారు ఒక హీమంత బిశ్వ శర్మ అనేవారు సో అస్సాంకి ప్రజెంట్ ఒకనా సీఎంగా ఉన్నారు అండ్ అస్సాం గవర్నర్ వచ్చేసి ఇక్కడ గులాబ్ చంద్ కటోర్ అండి ఎవరు గులాబ్ చంద్ కటోర్ అనేవారు గులాబ్ చంద్ కటోరి ఒక గులాబ్ చంద్ గులాబ్ చంద్ కటోర్ అండి గులాబ్ చంద్ కటోరి అని చెప్పేసి అనేవారు కటోర్ అనేవారు సో అస్సాంకి గవర్నర్గా ఉన్నారు ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం వచ్చేసి పేమాఖండ్ అండి పేమాఖండ్ అనేవారు అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఉన్నారు అండ్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి ఇక్కడ ఒకన ఇక్కడ ఒక కైవల్య త్రివిక్రమ్ ప్రసాద్ అని చెప్పేసిన వారు సో అస్సాంకి గవర్నర్గా ఉన్నారు సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం భారత నారీ శక్తికి ఐక్యరాజ్యసమితి ప్రశంసలు చేయడం జరిగింది ఐక్యరాజ్యసమితి సాధన సభలో ఐక్యరాజ్యసమితి సాధన సభ ఒక సాధన సభకి అధ్యక్షుడిగా పనిచేసిన వారు అతని పేరే డెన్నిస్ ఫ్రాన్సిస్ అండి ఎవరైనా డెన్నిస్ ఫ్రాన్సిస్ మరి డెన్నిస్ ఫ్రాన్సిస్ ఒక ఈ ఘనతను సాధించడం జరిగింది మరి ఐక్యరాజ్య సమితికి సాధన సభకి ప్రధాన కార్యదర్శి వచ్చేసి డెన్నిస్ ఫ్రాన్సిస్ మరి వీరు ఏమ ఏమంటున్నారంటే ఎకరాశం సాధన సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సో భారతదేశంలో మరి పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అరకు కాపు ఉందో అరకు కాపు ఎంత నాణ్యంగా అవుతుంది అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సో అరకు కాపీని గొప్పగా పండిస్తున్నారు ఒక సాంప్రదాయమైనటువంటి ఒక ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం ద్వారా ఇవి అని చెప్పేసి ఒక సీడ్ టు కప్ అంటారు సీడ్ టు కప్ అండి అంటే సీడ్స్ అంటే అరకు అవి కాఫీ సీడ్స్ అవి కప్ అంటే మనము కాఫీ తాగుతున్నప్పుడు కప్ అనమాట అంత అంత సీడ్ నుంచి కప్పు వరకు వచ్చే విషయంలో కూడా ఎంతో నాణ్యంగా ఉంటుంది కాబట్టి ఇందులో మహిళల శక్తి ఎంతో ఉంది మహిళలు ఎంతో గొప్పగా ఈ యొక్క సంబంధించిన అరకుని పండిస్తున్నారని చెప్పేసి ఐక్యరాజ్యసమితిలో సమితిలో భారత నారీ శక్తికి ఐక్యరాయ సమితి ఐరాస అంటే ఐక్యరాయ సమితి ప్రశంసించిన పరిస్థితి సో ఇది ఎవరు ప్రకటించారు డెన్నిస్ ఫ్రాన్సిస్ ఈ ఎవరు డెన్నిస్ ఫ్రాన్సిస్ అంటే తను సమితికి సాధన సభకి డెబ్బై ఎనిమిదో అధ్యక్షుడు ఒక ఐక్యరాయ సమితి సాధన సభ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి డెబ్బై ఎనిమిది అధ్యక్షుడు మరొక విషయం గమనించాలి ఇక్కడ మరి ఐక్యరాజ్యసమితి సమితి సో ఐక్యరాజ్య సమితి యొక్క సాధన సభ అధ్యక్షుడు అయినటువంటి డెన్నిస్ ఫ్రాన్సిస్ ఏ దేశానికి చెందిన ఇతను ట్రినిడాడ్ ఏదంటే ట్రినిడాడ్ అండ్ టోబాగో మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినవారండి ఇతను సో మరి ఎవరంటే ఇక డెన్నిస్ ఫ్రాన్సిస్ అనే విషయం గమనించండి ఇక మరొక అంశం ఇక్కడ చూసుకోవాలి ఐక్యరాజ్య సంస్థలు మరి భారత శాశ్వత ప్రతినిధిగా సో ఈ ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొనడం జరిగిందంటే రుచిరా కంబోజన్ ఎవరండి రుచిరా కంబోజనే వారు కూడా పాల్గొనడం జరిగింది అనమాట ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది సో కాఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అరకు కాఫీ అనేది ఒక ఇంపార్టెంట్ మనకి సో మన భారతదేశంలో కాఫీ పంటకు పేరెందినటువంటి రాష్ట్రం అయితే కర్ణాటక రాష్ట్రమే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచ కాఫీ సదస్సు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రపంచ కాఫీ సదస్సు అనేది సో ఎక్కడ నిర్వహించడం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు అది ఎక్కడ నిర్వహించారండి బెంగళూరులో నిర్వహించడం జరిగింది బెంగళూరు సో బెంగళూరు అండి బెంగళూరులో నిర్వహించడం జరిగిన విషయం గమనించండి అక్టోబర్ ఫస్ట్ మనం వరల్డ్ కాఫీ డేగా మనం జరుపుకుంటాం దెన్ మూ టు ది నెక్స్ట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ పాయింట్ కజరంగా నేషనల్ పార్క్ ఒకనా ఖజరంగా నేషనల్ పార్క్ సో మనకి ఓకేనా ఆ పార్కులో సందర్శించడం జరిగింది ఆ పార్కులో మరి ఒక సంబంధించినటువంటి ఒక పర్యావరణాన్ని ఒకన దృష్టిలో పెట్టుకోవడం పర్యావరణం పైన ప్రోత్సాహం చేసుకోవడం జ అంతేకాకుండా పర్యాటకం కూడా ఎంకరేజ్ చేయడం ఈ సఫారీ ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మరి ఒక ఖజిరంగ నేషనల్ పార్క్ని అస్సాంలో ఉన్నటువంటి ఖజిరంగ నేషనల్ పార్క్ సందర్శించడం జరిగిందనమాట అంటే పంతొమ్మిది యాభై ఏడు తర్వాత ఒక ఒక భారత ప్రధానమంత్రి ఫస్ట్ టైం అనమాట అంటే ఇది అంటే పంతొమ్మిది యాభై తర్వాత ఈ కజరంగ నేషనల్ పార్క్ సందర్శించిన రెండవ భారత ప్రధానిగా సో నరేంద్ర మోడీ గుర్తించబడ్డారు సో ఇది మనకు కజరంగ నేషనల్ పార్క్ ఎక్కడుంది ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్గా ఉంది ఈ మధ్య కాలంలో మన ఫ్రెండ్స్ గమనించండి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి చెప్పిందండి ఇక్కడ కొన్ని పార్కుల విషయంలో ఇప్పుడు జిమ్ కార్బేట్ నేషనల్ పార్క్ ఉంది ఈ జిమ్ కార్బేట్ నేషనల్ పార్క్లో ఏదైతే సఫారీ జరుగుతుందో ఈ సఫారీ వల్ల ఈ సంబంధించినటువంటి అన్నీ కూడా చెట్లు నరికేశారు ఇది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇచ్చిన నేపథ్యం ఉంది సో కొన్ని కొన్ని విషయాల్లో ఒక నైట్ సఫారిని కూడా నిషేధించమని చెప్పింది బట్ పర్యాటకాన్ని అంటే పర్యావరణాన్ని కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో కాపా ఇందులో జరుగుతుంది అంతేకాకుండా మరి కజరంగ నేషనల్ పార్క్ని సందర్శించిన క్రమంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో కమాండర్ లచిత్ బర్ఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండర్ లచిత్ బర్ఫ్ఖాన్ సో మరి అక్కడ ఒక మొగులుల సంబంధించిన కాలంలో వీరు ఒక కమాండర్గా ఒక రాజ్యానికి రాజుగా సంబంధించినటువంటి కమాండర్గా ఉన్నాడు కమాండర్గా ఉండి తమ సంబంధించిన ప్రాంతాన్ని కాపాడంలో ఈ యొక్క ఎంతో పోరాటం చేశాడు ఎవరంటే లచిత్ బర్ఫుఖాన్ సో వారి యొక్క విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని ఒక బ్రాంజ్ స్టాచ్యూని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ విధంగా దీన్ని ప్రారంభించడం జరిగింది అది ఎక్కడుందంటే అది అస్సాంలోని సో జోర్హట్ అనే ప్రాంతంలో అస్సాంలోని జోర్హట్ అనే ప్రాంతంలో అస్సాంలోని జోర్హట్ అనే ప్రాంతంలో సో లచిత్ బర్పు ఖాన్ వెరీ 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 ఇంపార్టెంట్ అని మనం రానున్నటువంటి పోటీ పరిశ్రమల్లో ఇది ఖచ్చితంగా మనం చూస్తామండి లచిత్ బర్ఫాన్ అనేవారు లచిత్ బర్పు ఖాన్ అనేవారు లచిత్ బర్పు ఖాన్ అనేవారు సో మరి ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు లచిత్ బర్పుఖాన్ అనేవారు ఇతను ఒక కమాండర్ అండి ఇతను సో మరి ఇది ఖజిరంగ నేషనల్ పార్కులో ప్ర వెళ్ళిన సందర్భంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ అదే అస్సాం రాష్ట్రంలోని జొరహాట్లోనే సో ఈ కమాండర్ లచిత్ బర్ఫ్ గారి యొక్క నూట ఇరవై అడుగుల కాంసం విగ్రహాన్ని ప్రారంభించాడు అంత అంత పెద్ద విగ్రహం కట్టిారంటే అతను ఎంత సో మరి ఒక ఆ సమాజ సామ్రాజ్యం సా నుండి మొగుల సామ్రా మొగుల దాడి నుండి ఎలా ఆ యొక్క ప్రాంతాన్ని కాపాడడానికి గుర్తుగానే ఈ యొక్క లచిత్ బర్ఫ్ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ కట్టడం జరిగిందనే విషయం ఇక్కడ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి ఖజరంగా నేషనల్ పార్క్ సమాజ విషయం ఇక డెబ్బై ఒకటో మిస్ వరల్డ్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి డెబ్బెకటో మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రధాన వేడుకలు మనకి ముంబైలో నిర్వహించడం జరిగిందండి ముంబైలో ప్రపంచ సుందరి అని చెప్పేసి అంటే మనం మిస్ వరల్డ్ పోటీలు సో మిస్ వరల్డ్ పోటీలు అండి మనకు మన భారతదేశంలో మిస్ వరల్డ్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తించబడ్డవారు రీట్ ఆఫ్ ఫారియా అండి రీట్ ఆఫ్ ఫారియా సో మిస్ వరల్డ్ టైటిల్ అనేది సాధించడం జరిగింది సో ఇలా సో ఇలాంటి నేపథ్యం అనమాట ఇలాంటి ఫస్ట్గా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి మరి డెబ్బై ఒకటో మిస్ వరల్డ్ టైటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఎవరు విజేతగా నిలవడం జరిగిందంటే చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి క్రిస్టినా జికోవా ఎవరండి క్రిస్టినా జికోవా న్యూస్లో ఉన్నారు కృష్ణా జికోవా సో మరి ఒక ఇందులో మన భారతీయ సంబంధించినటువంటి ఒక మహిళ కూడా పాల్గొంది సినీ శెట్టి అని చెప్పేసి మరి నూట పన్నెండు దేశాలు పాల్గొనే నూట పన్నెండు దేశాల బ్యూటీ కంటెస్ట్లు ఇందులో అంటే ఈ కంటెస్ట్లో ఈ యొక్క పోటీలో పాల్గొంటే అందులో మరి టాప్ ఎనందులు మాత్రం నిలిచారు మన సినీ శెట్టి గారు అనే అంశం గుర్తుపెట్టుకోండి ఇది మిస్ వరల్డ్ డైరెక్ట్ పాయింట్ అండి ఇందులో ఇలా ఎక్కువగా మనం డైరెక్ట్గా మనకు వస్తున్న సందర్భం ఉంది ఈ మధ్యలో కరెంట్ అఫేర్స్ చాలా ఫోకస్డ్గా చాలా డెప్త్గా వస్తున్న సందర్భంలో ఇది ఒక డైరెక్ట్గా వచ్చే పాయింట్గా మనం చూసుకోవాలి అంతేగాని సో ఇక్కడ మొదటి వారు ఎవరు లాస్ట్ వారు ఎవరు ఇలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఇందులో లేవండి డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎవరు నిర్వహించారు కూడా ఇంపార్టెంట్ ఏ దేశం నిర్వహించింది అని చెప్పేసి అంటుకోండి నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత భారతదేశం ఇది రెండోసారి నిర్వహించిందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎప్పుడో నైన్టీన్ నైన్టీ సిక్స్లో నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఈ మిస్ వరల్డ్ పోర్టులు నిర్వహించడం జరిగింది సో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి కృష్ణా జకోవా కృష్ణా జకోవా ఈ టైటిల్ గెలుచు గెలుచుకోవడం అయితే జరిగిన సందర్భం కృష్ణ జకోవా ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగిందండి సో ఇది ఒక ఇంపార్టెన్స్గా చెక్ రిపబ్లిక్ అంటే ఒక అమ్మాయికి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక అమ్మాయి సో ఈమె అందాల పోటీల్లో ఒకన గెలిచింది కృష్ణ జకోవా సో మహిళలకు ఒకన ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మహిళలు ఒక ఇలాంటి విషయాలు అన్నప్పుడు మహిళల సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల పైన ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు ఒకన కొన్ని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఒక పీరియడ్స్ గురించి వీటికి ఒక రుతుస్రావం మినిస్ట్రేషన్ గురించి చెప్పేసి ఒక సంబంధించినటువంటి ప్రకటన చేయడం జరిగింది దా తద్వారా ఈ యొక్క అక్కడ ఉన్న జూరీ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈమె విస్వరలుగా ప్రకటించారని చెప్పేసి అంటే ఆరోగ్య సమస్య అనేది ఏదైతే ఉందో ఆరోగ్యం కాపాడుకునే విషయంలో మహిళలు చేయవలసిన విషయాలు ఏంటి ఇలాంటి విషయాలపైన సో వీరు మాట్లాడడం జరిగింది అనమాట ఎవరు కృష్ణ జికో అందుకోసమే వారు చేసినటువంటి అంటే ఓన్లీ అన్ అంటే ఇక్కడ బ్యూటీ కాంటెస్ట్లో ఓన్లీ ఇక్కడ బ్యూటీనే చూడరు సో అట్ ద సేమ్ టైం మనకు ఇంటెలిజెన్స్ కూడా కొంచెం మన యొక్క వే ఆఫ్ రెస్పాన్స్ని కూడా ఆ స్పాంటేనిటీని కూడా ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట ఒకనండి ఇది మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేత అయినటువంటి కృష్ణా జకోవా అసిఫ్ అలీ జర్దారి అండి ఒక్క పాకిస్తాన్లో ఒక రాజకీయ సంక్షోభం అనేది సో మరి చాలా తీవ్రంగా వచ్చిన సందర్భంలో ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పాకిస్తాన్ పార్లమెంట్కి ఒక ఎన్నికలు నిర్వహించిన సందర్భం మరి పాకిస్తాన్ పార్లమెంట్కి ఎన్నికలు నిర్వహించిన సందర్భంలోనే పాకిస్తాన్కి అది ఒక ప్రధానమంత్రిగా సో షెహబాజ్ షరీఫ్ అండి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్కి ఇరవై నాలుగో ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ నియమితులు కావడం జరిగింది షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందినవారు మరి ఆసిఫ్ అలీ జర్దార్ సో ఇతను పాకిస్తాన్కు ఒక ప్రధానమంత్రి ఎవరైనా పాకిస్తాన్ ప్రధానమంత్రి వచ్చేసి షెహబాజ్ షరీఫ్ వచ్చేసి పాకిస్తాన్ ప్రధాని మరి ఆసిఫ్ అలీ జర్దారి పాకిస్తాన్కి పద్నాలుగు అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ మద్దతు పాకిస్తాన్ పీపుల్స్ పీపుల్స్ పార్టీ అంటారు అండి పాకిస్తాన్ పీపీపీ అంటే అర్థమైందండి ఇక్కడ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి అంట మరి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందినటువంటి సో మరి పీపుల్స్ పార్టీకి చెందినటువంటి ఆసిఫ్ అలీ జర్దారి పాకిస్తాన్కి ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడు కావడం జరిగింది సెకండ్ టైం అండి రెండోసారి అధ్యక్షుడు కావడం జరిగింది సో మరి ఈ అలీ జర్దారి గతంలో పాకిస్తాన్కి గతంలో పాకిస్తాన్ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు కూడా అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భం అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి ఈ యొక్క అపాయింట్మెంట్స్ కాలంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇదే పాకిస్తాన్లో ఇదే పాకిస్తాన్లో సో మరి పంజాబ్ అనే రాష్ట్రం ఉంది సో మరొకలాగా ఎక్కడొక పంజాబ్ రాష్ట్రం ఉంది ఇదే పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీలో ఉన్నటువంటి చెందినటువంటి మరియం నవాజ్ మరియం నవాజ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మరియం నవాజ్ అండి మరియం నవాజ్కి సో మరియం నవాజ్కి ఒకన ఇక్కడ పా మరియం నవాజ్ ఒకనా పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి పంజాబ్ ప్రావిన్స్కి ముఖ్యమంత్రిగా నియమితులైన సీఎంగా నియమితులైనటువంటి తొలి మహిళగా వారు గుర్తించ ఒక గుర్తించబడ్డారు సో ఆ పాయింట్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మహిళల ప్రాధాన్యత నేపథ్యంలో ఇక నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ గురించి మరికొన్ని విషయాలు మనం చెప్పినట్లయితే ఈ మధ్య కాలంలోనే మనందరికీ తెలిసిపోయిడారు ఫ్రెండ్స్ నైన్టీన్ సిక్స్టీ సింధు నది జలాల ఒప్పందం ప్రకారం ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి అంటాం మరి ఈ సింధూ నది సింధు నది జలాల ఒప్పందం ప్రకారం ఇండస్ వాటర్ ట్రీట్ ప్రకారం మధ్యవర్తిత్వంతో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో నిర్వహించినటువంటి కార్యక్రమం ఈ యొక్క ఒప్పందంలో బియాస్ రావీ సర్టిలేజ్ వాటర్ అండ్ బీఆర్ఎస్ అంటారు బియాస్ రావీ సర్టిలేజ్ వాటర్ అనేది భారతదేశానికి చెందితే సింధు ఒక మిగతా నదులు అనేది ఒక పాకిస్తాన్కి చెందితే ఈ మధ్య కాలంలోనే మనం రావి నది పైన ఈ మధ్య కాలంలో రావి నది పైన సో ఎగో భాగాన్ని ఆల్రెడీ మనం గమనించే రంజిత్ సాగర్ ప్రాజెక్ట్ గతంలో కట్టాం మరి రీసెంట్గా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ షాపూర్ కండి అనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది రానున్నటువంటి పోటీ పరీక్షలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ విషయాన్ని ఎలా అంటే షాపూర్ కండి ప్రాజెక్ట్ ఇటీవల న్యూస్లో ఉంది ఎక్కడ కట్టారు అంటే అంటే యాక్చువల్గా రావి నదిపై కట్టారు కానీ ఇది జమ్మూ కాశ్మీర్లో కట్టలేదు పంజాబ్లోని ఒక ఒకన పఠాన్కోట్ ప్రాంతంలో నిర్మించడం జరిగింది అనమాట అదే వరకు రావి నది అనేది ఈ ఎప్పుడైతే షాపూర్ కంటే ప్రాజెక్ట్ కట్టారో ఈ యొక్క వాటర్ అనేది రావి వాటర్ అనేది రావి నది వాటర్ అనేది పాకిస్తాన్కి వెళ్ళేది సో ఈ కట్టిన కట్టిన తర్వాత వాటర్ మాత్రం వెళ్ళడం లేదని చెప్పేసి ఉంది అనమాట కాబట్టి ఇది కొంచెం మనకు న్యూస్లో ఉంది ఒక్కోసారి అడగొచ్చు ఈ యొక్క రావి నది పైన ఎగో భాగాన కట్టినటువంటి ప్రాజెక్ట్ పేరు ఏం పేరు ఈ రావి నది పైన ఎగో భాగాన్ని కట్టినటువంటి ఒక డ్యామ్ పేరు ఏం పేరు అని చెప్పేసి అన్నప్పుడు ఆ డ్యామ్ పేరు వచ్చేసి ఏదంటది సో అది రంజిత్ సాగర్ ప్రాజెక్ట్ ఎగో భాగాన్ని కట్టింది రంజిత్ సాగర్ అండి రంజిత్ సాగర్ రంజిత్ సాగర్ మై డియర్ ఫ్రెండ్స్ రంజిత్ సాగర్ అని గుర్తుపెట్టుకోండి అండ్ దిగువ భాగాన్ని కట్టినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి షాపూర్ కండి వెరీ రీసెంట్గా మొన్న రీసెంట్గానే ఇది స్టార్ట్ కావడం జరిగింది సో ఈ నేపథ్యం కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు భారత్ శక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే పేరుతో భారత నా రక్షణ దళంలోని ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ ఈ త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక సంబంధించినటువంటి ఒక మాక్ డ్రిల్స్ నిర్వహించాయి దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఒకనా భారత్ శక్తి అని పేరు పెట్టడం జరిగిందండి భారత్ శక్తి అని పేరు పెట్టడం జరిగింది మార్చి పన్నెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న రాజస్థాన్లోని గుర్తుపెట్టుకోండి మైడర్ ఫ్రెండ్స్ రాజస్థాన్లోని తారెడార్లో ఉన్నటువంటి రాజస్థాన్లోని సో తారెడార్లో ఉన్నటువంటి పోఖ్రాన్ వద్దండి సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు పోక్రాన్ అనేది ఇక్కడ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఈ రెండు రెండు దగ్గర కూడా రెండు సంవత్సరాలు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఒక నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మే పద్దెనిమిదిన నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మే లెవెన్ అండ్ థర్టీ ఈ రెండు రోజులలో మనం చూసినట్లయితే పోక్రాన్ వద్ద మనం అణు పరీక్షలు చేశాం అణ్వస్త్ర పరీక్షలు చేశాం ఒక ఒక న్యూక్లియర్ టెస్ట్ ఇండియా కండక్ట్ చేయడం జరిగింది బుద్ధుడు నవ్వాడనే ఒక రహస్య సంకేతం బుద్ధుడు మళ్ళీ నవ్వాడనే ఒక రహస్య సంకేతం నిర్వహించడం జరిగింది రెండోసారి అయితే ఆపరేషన్ శక్తి అని కూడా పేరు పెట్టుకోవడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో పోక్రాన్లో జరిగినటువంటి అనవస్థ పరీక్షలకు ఇప్పుడు యాభై సంవత్సరాలు అండి ఫిఫ్టీ ఇయర్స్ అయితున్న సందర్భం యాభై సంవత్సరాలు అవుతుంది ఫిఫ్టీ ఇయర్స్ అవుతున్న సందర్భం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి నేపథ్యంలో మరి నైన్టీన్ సెవెంటీ ఫోర్కి గుర్తుగా మరి భారత శక్తిని మరొకసారి ప్రదర్శించే ఉద్దేశంతోనే ఇక్కడ పోఖ్రాన్ వద్ద త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు అంటే ఆర్మీ నావి ఫోర్స్ యుద్ధ విన్యాసాలు గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది అడిగే అవకాశం ఉంది మార్చి పన్నెండు మార్చి పన్నెండు అంటే ఇప్పుడు ఒక రేపేనండి మార్చి పన్నెండు మార్చి పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను నిర్వహించకపోతున్నటువంటి ఈ విన్యాసాలకి ఒకరు ఏమని పేరు పెట్టారు ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం మనకి మనకు ఉండదు ఇక త్రివిధ దళాలు అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఆర్మీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఒకనా సైన్యము తర్వాత నెక్స్ట్ వచ్చేసి నావిక దళము తర్వాత నెక్స్ట్ వచ్చేసే ఒక నా వైమానిక దళం దీనికి ఆర్మీడే అంటాం ఆర్మీడే అంటే జనవరి ఫిఫ్టీన్ మనం ఆర్మీడే జరుపుకుంటాం నేషనల్ ఆర్మీడే నావీ డే డిసెంబర్ నాలుగు నావీ దినోత్సవం జరుపుకుంటాం అక్టోబర్ ఎనిమిది మనం ఎయిర్పోర్స్ డేగా మనం జరుపుకుంటున్నటువంటి సందర్భం మరి ఒక జనవరి ఫిఫ్టీన్ ఏదైతే ఉంటుందో మరి నేషనల్ ఆర్మీ డే మరి జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటున్నాం మరి జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు మన ప్రధాన సైనికాధికారిగా ఎవరున్నారని చెప్పేసి అంటారు సో జనరల్ మనోజ్ పాండే జనరల్ మనోజ్ పాండే అనేవారు జనరల్ మనోజ్ పాండే ఆ ప్రజెంట్ అయితే భారత ప్రధాన సైనిక అధికారి ఉన్నారు అండ్ ప్రధాన నావికాధికారికి ఎవరు పనిచేస్తున్నారని అని చెప్పేసి అంటే అడ్మిరల్ ఆర్ అరికుమార్ అండి అడ్మిరల్ ఆర్ అరికుమార్ అనేవారు ఒక ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు అండ్ ఎయిర్ ఫోర్స్కి ఎవరు ఉన్నారంటే ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రధాన ఎయిర్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ ఎవరంటే ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎయిర్ చీఫ్ మార్షల్ సో ఎవరండి ఎయిర్ చీఫ్ మార్షల్ సో అతనే వివేక్ రామ్ చౌదరి అండి వివేక్ రామ్ చౌదరి ఉన్నారు వీరితో పాటుగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఆర్మీ నావీ డిఫెన్స్ కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేయడానికి సిడిఎస్ కూడా ఉందండి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా పనిచేస్తున్న వారు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ అండి ఇతను రెండవ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తర్వాత సో ఇలాంటి ఆ నేపథ్యం ప్రతి పాయింట్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతున్న సందర్భం కనబడుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సూన్ అండి మనకి ఇప్పుడు ఒక మన దేశంలో అంతరిక్ష రంగంలో ఒకనా ఇస్రోతో పాటుగా ఇస్రో అనుబంధంగా చాలా చాలా ఒక అంకుర పరిశ్రమను ప్రోత్సహించడానికే మన భారత ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా అంతరిక్ష రంగంలో ఒక సమాజ విభాగాల వారిగా నలభై తొమ్మిది నలభై తొమ్మిది శాతం డెబ్బై నాలుగు శాతం వంద శాతం ఇలా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆ విధంగా వివిధ విభాగాల్లో అనుమతిస్తుంది అనమాట ఇప్పుడు ఇస్రోలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని మూడు రకాలుగా విభజించారు కొన్ని విభాగాల్లో నలభై తొమ్మిది శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కొన్ని విభాగాల్లో డెబ్బై నాలుగు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కొన్ని విభాగాల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి సో భారత ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మంత్రిమండలి ఆమోదం తెలిపినటువంటి సందర్భం ఇలాంటి నేపథ్యంలో వారి అంతరిక్ష అంకుర పరిశ్రమను ప్రోత్సహించడం గతంలోనే మనకు ఐఐటి హబ్బు చేత హైదరాబాద్లో ఉన్నటువంటి టీహబ్ చేత ఒకరు ఎంకరేజ్ చేయబడేటువంటి ప్రోత్సహించబడేటువంటి అంకుర పరిశ్రమ ఈరోజు స్కై రూట్ ఏరోస్పేస్ అండి మరి స్కై రూట్ ఏరోస్పేస్ చేత అభివృద్ధి చేయబడేటువంటి తొలి స్వదేశీ రాకెట్ పేరు వచ్చేసి ఏంటంటే విక్రమ్ రాకెట్ మరి ఈ విక్రమ్ రాకెట్ని మనం ఒక విక్రమ్ ఎస్ అనే రాకెట్ని టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ ఎనిమిదిన ఆ విధంగా ప్రయోగించడం జరిగింది మన సతీష్ ధావన్ స్పేస్ అంటుండి అది ఒక నా కక్షలో దాదాపుగా అంటే భూమిపైన ఎనిమిది ఎనభై తొమ్మిది ఐదు కిలోమీటర్లు వెళ్ళి ఆ విధంగా విజయవంతం కావడం జరిగింది దీనికి పెట్టిన పేరు ప్రారంభం అని పేరు పెట్టడం జరిగింది ఆ ప్రయోగానికి అయితే మళ్ళీ ఇప్పుడు మార్చి ఇరవై రెండు నుండి ఇరవై రెండు ఇరవై రెండు మధ్య మార్చి ఇరవై రెండు నుండి ఇరవై రెండు మధ్య ఏదో టైంలో అక్కడ అక్కడ ఉంటే వాతావరణం అనుకూలమైన రీతిలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని అక్కడ ఉన్నటువంటి అగ్నికుల్ అనే ఒక సంస్థ ఉందండి అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ ఉంది ఇది కూడా ఒక మన దేశంలో ఒక స్పేస్ స్టార్టప్ ఇది ఒక అంతరిక్ష అంకుర పరిశ్రమ వీళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఒక రాకెట్ ఆ విధంగా ప్రయోగించబోతున్నారు పరీక్షించబోతున్నారు దాని పేరు అగ్ని బాన్ సార్టెడ్ అంటారండి ఇది అగ్ని బాన్ అగ్ని బాన్ అండి ఒక బాణం లాగా అగ్ని వెళ్ళడం అనమాట అంటే బాణం అంటే అగ్ని ఒక బాణం రూపంలో వెళ్ళి ఆ విధంగా ఏమైతే అంటే ఉపగ్రహాలని కక్షలో అనమాట అదే మనకి అగ్ని బాణ అని చెప్పేసి అంటారు ఎంత గొప్పగా చూడండి పేర్లు ఒకసారి సో మన కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకి ఎందుకోసం అంటే ఈరోజు ఇన్ స్పేస్ అనే ఈరోజు మన భారత అంతరిక్ష రంగం అనేది ఎన్నో మైల్ సొంతం చేసుకున్న సందర్భం ఉంది ఎన్నో మైల్ స్టోన్స్ అనేది ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో ఇస్రోలో మనకి ఈరోజు ఇన్ స్పేస్ అనే సంస్థ నెలకొల్పడం ద్వారా ఈ యొక్క అంకుర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు ఇన్ స్పేస్ అని చెప్పేసి అంటాం వాట్ ఈస్ ఇన్ స్పేస్ అండి ఇక్కడ ఇన్ స్పేస్ అంటే కార్యాలయాలు రెండు ఉంటాయి భోపాల్లో ఒక కార్యాలయం ఉంది ఇన్ స్పేస్కి అండ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో కూడా ఒక కార్యాలయం ఉందండి అండి అహ్మదాబాద్ మరి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆర్థరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటారండి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆర్థరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటాం మరి ఆ సెంటర్ ద్వారా దీన్ని ఒక ఇవన్నీ కూడా మన దేశంలో అంకుర పరిశ్రమలని అంతరిక్ష అంకుర పరిశ్రమలని ప్రోత్సహిస్తున్న సందర్భం మన భారతదేశంలోనే మరి అంతరిక్ష అంకుర పరీక్షలను ప్రోత్సహించడం కాదు ఇంకా చాలా అంకుర పరీక్షలను ప్రోత్సహించడానికి ప్రోత్సహించడానికి రెండు వేల పదహారు జనవరి సిక్స్టీన్ ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ సో మనకు స్టార్ట్ స్టార్ట్అప్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యం అనమాట కాబట్టి ఆ పాయింట్స్ కూడా మనం ఖచ్చితంగా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి ఇది అంతా కూడా మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇది శ్రీహరికోటలో ఉంది మన తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇటీవల కాలంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్తో పాటుగా మరొక అంతరిక్ష ఒక అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని మరో దగ్గర కూడా ఇటీవల కాలంలో ఆ విధంగా శంకుస్థాపన చేయడం జరిగింది అది తమిళనాడు రాష్ట్రంలోని తమిళనాడు రాష్ట్రంలోని తుతుకూడి అండి తమిళనాడు రాష్ట్రంలోని తుతుకూడి ప్రాంతంలో ఉన్నటువంటి కులశేఖర పట్టణం అండి కులశేఖర పట్టణం సో కులశేఖర పట్టణంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో కులశేఖర పట్టణం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడనే మరి కులశేఖర పట్టణంలోనే రోహిణి టూ హండ్రెడ్ అనే రాకెట్ను కూడా సో విజయవంతం ఈ మధ్య కాలంలో పరీక్షించడం జరిగింది ఇప్పుడు మన భారతదేశానికి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్తో పాటు మరి కులశేఖర పట్టణంలో కూడా అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగ వేదికల్ని అండ్ స్పేస్ ఒకనా శాటిలైట్ లాంచింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని కార్యక్రమాలు మరికొన్ని సంబంధించిన కరెంట్ పేపర్స్ మనం చూద్దామండి సెంతిల్ పాండియన్ ఎవరిని సెంతిల్ పాండియన్ అంటే జెనీవాలో ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నటువంటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నటువంటి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నటువంటి డబ్ల్యూటీఓలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంట ప్రపంచ వాణిజ్య సంస్థ అని చెప్పేసి అంట మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ సో వాణిజ్య సంస్థలో సో వీరు మన భారత ప్రత్యేక రాయబారిగా భారత రాయబారిగా ఇండియన్ అంబాసిడర్ ది డబ్ల్యూటిఓ నియమితులు కావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలు చూడండి ఇప్పుడు ఐక్యరాయ సమితి ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఐక్యరాయసంతులో భారత రాయబారిగా ఎవరు పనిచేస్తున్నారంటారు ఐక్యరాయసంతులో భారత రాయబారిగా పనిచేస్తున్నటువంటి వారు వారి రుచిరా కంబోజ్ ఎవరంటే రుచిరా కంబోజ్ పనిచేస్తున్నారు ఈ విషయం ఇంపార్టెంట్గా ఉంటుంది అదేవిధంగా స్విట్జర్లాండ్లోని జీవ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఐక్యరాజ్యసమితి దాని అనుబంధ సంస్థల్లో భారత రాయబారిగా పనిచేస్తున్న వారు ఎవరని చెప్పేసి అంటే వారే అరిందం బాక్షి అండి ఎవరంటే అరిందం బాక్షి అరిందం బాక్చి చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి ఇది సో మనకి డబ్ల్యూటీఓలో భారత రాయబారికి ఎవరు నియమితులు సెందిల్ పాండియన్ పాండ్యన్ డబ్ల్యూటీఓ మన న్యూస్లో ఉంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ జనవరి ఒకటి ఏర్పాటు చేయబడ్డ సంస్థ స్విట్జర్లాండ్లోని జనివ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ మరి వరల్డ్ ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పదమూడవ ఒక డబ్ల్యూటిఓ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిబ్రవరిలో ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు ఎక్కడ నిర్వహించారంటే యూఏఈలోని అబుదాబిలో నిర్వహించారు యూఏఈలోని అబుదాబిలో నిర్వహించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డబ్ల్యూటీఓలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి సభ్య దేశాల సంఖ్య నూట అరవై ఆరుకు చేరింది నూట అరవై ఆరు తీసిందండి కామరూస్ దేశం అండ్ ఒక కామ్రూజ్ దేశం అండ్ తూర్పు తైమూర్ ఈ రెండు దేశాలను కలుపుకొని ప్రజెంట్ డబ్ల్యూటివోలో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరిందని వన్ సిక్స్టీ సిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్ విషయంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో డబ్ల్యూటివ్లో భారత రాయబారి ఎవరు అని చెప్పేసి అంటే ఎవరండి సెంతిల్ పాండియన్ సెంతిల్ పాండియన్ అండి సెంతిల్ పాండియన్ గుర్తుపెట్టుకోండి సెంతిల్ అనే పేరుతో ఒక ఫేమస్ ఒక సినిమాటోగ్రాఫర్ కూడా ఉంటారు ఒక సెంతిల్ కుమార్ అని చెప్పేసి చాలా ఫేమస్ అయినటువంటి సినిమాలకు కూడా అతను సెంతిల్ కుమార్ పనిచేయడం జరిగింది ఇది సెంతిల్ పాండియన్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంద్రమణి పాండే వార్తల్లో వ్యక్తిగా ఉన్నవారు ఇంద్రమణి పాండే మరి ఏడు దేశాల కూటమైనటువంటి నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఢాకా డిక్లరేషన్తో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఢాకా డిక్లరేషన్తో ఏర్పాటు చేయబడే సంస్థ మరి అదే బిమ్స్టెక్ అని చెప్పేసి అంటాం నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఏర్పాటు చేశారు భిమ్స్టెక్ ఢాకా డిక్లరేషన్తో ఏర్పాటు చేశారు బిమ్స్టెక్ బంగాళాఖాత తీర ప్రాంత దేశాల ఒకన బౌల వా ఒకన బౌల ప్రాంతాల సంబంధించినటువంటి వాణిజ్య ఆర్ వాణిజ్య సాంకేతిక సహకార సంస్థగా మనం బిమ్స్టేక్ పిలుస్తాం అదే ఇంగ్లీష్ అబ్రివేషన్ చూసినట్లయితే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ది మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటాం బంగాళా కాదు తీర ప్రాంత దేశాల బౌల ప్రయోజన ఆర్థిక సాంకేతిక సహకార సంస్థ బిమ్స్టెక్ మరి ఇలాంటి బిమ్స్టెక్ యొక్క దేని ద్వారా ఏర్పడింది అనేది ఆ బిమ్స్టెక్ అబ్రివేషన్లో ఉంది దాని ఉద్దేశం ఏదనేది బంగాళాఖాత తీర ప్రాంతాల్లో బౌల ప్రాంతాలని ఒక ఆర్థిక సాంకేతికంగా అభివృద్ధి చేయడం ప్రధానమైన ఉద్దేశం మరి ఇలాంటి బిమ్స్టెక్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే ఇక్కడ ఏడు సభ్యదేశాలు ఉన్నాయి భారత్తో పాటుగా ఏడు సభ్య దేశాలు భారత్ ఓన్లీ బంగాళాఖాత తీర ప్రాంతమే కాదు బంగాళాఖాత తీర ప్రాంతం లేని ఓకేనా నేపాల్ భూటాన్లు కూడా బిమ్స్టెక్లో సభ్యదేశాలుగా ఉన్నాయి ఇండియా అంటే భారత్ భారత్ తర్వాత నేపాల్ తర్వాత భూటాన్ ఓకేనా బంగ్లాదేశ్ ఒకన మయన్మార్ థాయిలాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసింద్రే శ్రీలంక ఇలా మొత్తం కూడా ఏడు దేశాలు ఉన్నాయి మరొకసారి చూద్దామండి సో ఇండియా ఓకేనా ఇండియా నేపాల్ భూటాన్ ఒక ఇండియా నేపాల్ గుర్తుపెట్టుకోండి ఇండియా ఇండియా ఇందులో సభ్య దేశాలు ఇండియా తర్వాత నేపాల్ అండి తర్వాత భూటాన్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ భూటాన్ తర్వాత చూడండి ఇక్కడ బంగ్లాదేశ్ అండి బంగ్లాదేశ్ తర్వాత వచ్చినట్టు మయన్మార్ అండి అనే పాత పేరు దీనికి మయన్మార్ సో మయన్మార్ అండ్ థాయిలాండ్ అండి ఒక వెయ్యి ఒకరి తెలియనుగుల దేశం అని చెప్పేసి అంటాం తర్వాత శ్రీలంక ఇలా మొత్తం కూడా బిమ్స్టెక్లో ఎన్ని దేశాలు ఏడు దేశాలు ఉన్నాయి ఏడు దేశాల కార్యకలాపాలు నిర్వహించడానికి బిమ్స్టెక్ యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఏడు దేశాల మధ్య బిమ్స్టెక్ కార్యకలాపాలు నిర్వహించడానికి బిమ్స్టెక్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే భారతీయుడు మన భారతదేశం చెందినటువంటి ఇంద్రమణి పాండే ఎవరంటే ఇంద్రమణి పాండే నియమితులు కావడం జరిగింది సో అపాయింట్మెంట్ విషయంలో చాలా ఇంపార్టెన్స్ అయినటువంటి అపాయింట్మెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అరుణ్ గోయల్ అండి సో అరుణ్ గోయల్ అనేది ఎట్లయితే అతను ఎన్నికల కమిషనర్ ఎంత వివాదాస్పదంగా అయిండో ఎన్నికల కమిషనర్గా గతంలో ఎంత వివాదాస్పదమైన అంటే ఎన్నికల కమిషనర్గా అపాయింట్ అవుతున్నప్పుడు ఓకేనా ఎన్నికల కమిషనర్గా టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో అపాయింట్ అవుతున్నప్పుడు అతను వెంటనే ఇట్లా వీఆర్ఎస్ తీసుకోవడం వీఆర్ వీఆర్ఎస్ తీసుకున్న మరుసటి రోజే మళ్ళీ ఎన్నికల కమిషనర్ నియమితులు కావడం ఎట్లయితే వార్తలు నిలిచిండో అతని యొక్క రాజీనామా కూడా అలానే వార్తలు నిలిచాడు అతని అరుణ్ గోయల్ అండి సో మరి టూ థౌసండ్ ట్వంటీ టూ నవంబర్లో అతను ఎన్నికల కమిషన్ అయ్యాడు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ వరకు తన కాలం ఉంది అయినప్పుడు కూడా అతను ఏం చేశాడంటే తను ఒకన కొన్ని కొన్ని వ్యక్తిగత కారణాలు ద్వారా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భం సో మరి ఇది మనకి అరుణ్ గోయల్ ఇటీవల కాలంలో ఎన్నికల కమిషనర్గా రాజీనామా చేశాడు అరుణ్ గోయల్ అనమాట మరి మొన్న రీసెంట్గా ఫిబ్రవరి పద్నాలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న అనుప్ చంద్ర పాండేని మరో ఎలక్ ఎలక్షన్ కమిషనర్ అతను కూడా ఏం అంటే అతను అంటే రాజీనామా ఏలతను రిటైర్మెంట్ ప్రకటి రిటైర్మెంట్ అయ్యింది ఇలాంటి నేపథ్యం అనమాట అంటే ఎందుకోసం ఇక్కడ ఇంపార్టెన్స్ ఉందంటే వెరీ సూన్గా మనకు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఆర్ త్రీ ఫోర్ డేస్ ఏదో మొత్తం మొత్తానికి ఈ వీక్లో మనకైతే మనకు ఎన్ని పది పద్దెనిమిది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యం ఉంది మరి ఈ పద్దెనిమిదో షెడ్యూల్ ఎన్నికలంటే ఎన్నికల ఎన్నికలు నిర్వహించిన సందర్భం ఉంది ఇలాంటప్పుడు ఈ యొక్క ఎన్నికల కమిషనర్లు పదవీ విరమణ చేస్తే ఓకే బట్ ఈ రాజీనామా చేయడం అనేది మనకు న్యూస్లో ఉంది కాబట్టి ఆ నేపథ్యం మనం చూసుకోవాలండి సో మన భారత రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది ఆర్టికల్స్ ఏవైతున్నాయో ఎన్నికల సంఘం గురించి మనం తెలియజేస్తాయి అలాంటి నేపథ్యంలో మరి ఇటీవల కాలంలో ఎన్నికల కమిషనర్లని ఎన్నికల కమిషన్లు ఎలా ఎన్నిక చేయాలనే విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది భారత పార్లమెంట్ ద్వారా అలానే నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అంటే ప్రజెంట్ అర్జున్ రామ్ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు ఈ అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో ఒక ఐదు మంది సభ్యులని పేర్లు ప్రకటిస్తారు ఈ ఐదు మంది సభ్యులను పేర్లు ప్రకటిస్తే అందులో భారత ప్రధానమంత్రి అండ్ కేంద్ర మంత్రి ఒకరు అండ్ న్యాయశాఖ అంటే లోకసభలో విపక్ష నేత ప్రజెంట్ అంటే అధిర్ రంజన్ చౌదరి ఉన్నారు అలాంటి ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అందులో ఐదుగురులో ఇద్దరిని వెన్నుకుంటారు ఎందుకని ఇద్దరంటే ఇప్పుడు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేరు సో ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఏర్పాటు చేయబడ్డ భారత ఎన్నికల సంఘంలో మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ఉన్నారంటే రాజీవ్ కుమార్ ఉన్నారు ఇప్పుడు ఈసీ ఈసీలు ఎవరు లేరు అన్నమాట ఇద్దరు ఈసీలు రావాలి ఇద్దరు ఈసీలని ఎన్నుకోబోతున్నారు వెరీస్ అది ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకోసం అంటే ఎన్నికల షెడ్యూల్ అనేది చాలా అత్యవసరంగా మనకు ఉంది కాబట్టి ఒక ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి కాబట్టి ఆ నేపథ్యం ఎలా ఎన్నిక ఎన్నిక చేయబడతారు కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది సో మరి ఎన్నికల సంఘం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఐదు ఏర్పాటు చేయబడింది సుకుమార్ సేన్ అనేవారు ఒక సుకుమార్ సేన్ అనేవారు భారతదేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై యాభై అనేది నైన్టీన్ వన్ నైన్ ఫైవ్ జీరో అనేది ఎన్నికల సంఘం మీకు హెల్ప్లైన్ నెంబర్ ఎన్నికల్లో ఏదైనా ఏదైనా ఫిర్యాదులు కానివ్వండి కంటెస్టెడ్ అభ్యర్థుల పైన ఏదైనా ఫిర్యాదు చేయడానికి మోడల్ కోడ్ కండక్ట్ అంటాం అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరైతే ఉల్లంఘించినట్టు తెలిస్తే ఆ సివిజిల్ అనే యాప్లో కూడా మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట వాళ్ళకి సంబంధించినటువంటి ఉల్లంఘనలు అదొక విషయం సివిజిల్లో సి అంటే ఏంటి మైడర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ సిటిజన్ అని చెప్పేసి అంటాం అండి సిటిజన్ విజిల్ అని చెప్పేసి అంటాం అంతేకాకుండా మనకి జనవరి ఇరవై ఐదును ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పదకొండు నుండి మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే సో ఒక భారత ఓటర్ల దినోత్సవం అంటే రెండు వేల పదిలో ప్రకటించుకున్న భారత ఎన్నికల సంఘం అరవై సంవత్సరాలు అయిన సందర్భంగా రెండు వేల పదకొండు ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలాంటిది మన భారత ఎన్నికల సంబంధ వ్యవస్థలో ఓటర్ల దినోత్సవం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకోసం అండి ఈసారి సుమారు తొంభై ఏడు తొంభై ఏడు కోట్ల ఓటర్లు ఉన్నారండి ఈసారి మరి ప్రపంచంలో గొప్ప ఓటర్లు పెద్ద ఎక్కువ సంఖ్యలో ఓటర్లు దేశం మనదేగా అయితే ఉంటుంది అలాంటిది మరి జాతీయ ఓటర్ల దినోత్సవం గుర్తుపెట్టుకొని మేడారు ఫ్రెండ్స్ ఇక్కడ సో జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాటి జాతీయ ఓటల దినోత్సవం ఇతివృత్తం ఏంటంటాడు సో నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ ఓటుకు మించింది మరి ఏమీ లేదు నేను ఖచ్చితంగా ఓటేస్తానని చెప్పేసి దాని యొక్క విషయం అండి ఇక నెక్స్ట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ అండి సో మరి ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ హోదా కల్పించబడింది భారత రాజ్యాంగంలో మూడు వందల ముప్పై ఎనిమిది ఆర్టికల్ అనేది దీని గురించి తెలియజేస్తుంది మూడు వందల ముప్పై ఎనిమిది క్లాస్ బి అదే జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ మరి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ గుర్తుపెట్టుకోండి ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం అండ్ మూడు వందల ముప్పై ఎనిమిది ఒక క్లాస్ బి ప్రకారం ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్కి ఒకన విజయ సంపుల తన పద ప తన రాజీనామా చేసిన తర్వాత ఈ కులాల కమిషన్కి తన పదవి ఆ విధంగా ఫిరుమ చేసిన తర్వాత మరి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్కి నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే కిషోర్ మక్వాన్ అండి ఎవరండి కిషోర్ మక్వానా నియమితులు కావడం జరిగింది ఇందులో తెలంగాణకు చెందినటువంటి వడ్డేపల్లి రామచంద్ర గారు ఒక సభ్యుడిగా నియమితులు పడ్డారు దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ లవ్ కుష్ కుమార్ అండి ఎవరు లవ్ కుష్ కుమార్ కూడా సో మరొక సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది సో ఆ నేపథ్యం అంటే జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ నేషనల్ కమిషన్ అంది ఎస్సీస్ అని చెప్పేసి అంటే ఎవరు నియమితులు కావడం జరిగిందండి ఇక్కడ కిషోర్ మక్వానా వార్తల్లో వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకప్పుడైతే ఒక దాదాపు ఒక థర్టీ అంటే కొన్ని సంవత్సరాల కింద ఆ సర్వరోగ నివారిణిగా ఉపయోగపడేది పెన్సిలిన్ అనే ఒక ఇంజక్షన్ అండి పెన్సిల్ పెన్సిలిన్ అనే ఒక ఇంజక్షన్ ఈ పెన్సిలిని పెన్సిల్ అనే ఇంజక్షన్ అనేది పెన్సిలియం నొటాటే నొటాటం అని చెప్పేసి పెన్సిలియం నొటాటం అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి శిలీంద్రం పంగ పంగి నుండి దాన్ని తయారు చేస్తారు యాక్చువల్గా కానీ కొన్ని కారణాలు అయితే దాన్ని బ్యాన్ చేసిరమాట నిషేధించారు పెన్సిలిన్ అన్ని రోగాలకు ఇచ్చేవారు ఆ మందులు ఇంజక్షన్ని అయితే ఇప్పుడు మళ్ళీ అవసరాల దృష్ట్యా ఇండియా టు రీస్టార్ట్ పెన్సిలిన్ జీ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఏంటంటే ఇక్కడ యాంటీబ్యాక్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ అనేటువంటి అంటే అంటే న్యూమోనియాకు ఒక మెసింజ్ ఒక న్యూమోనియాకు అండ్ గనేరియా అండ్ సిఫిలిస్ అండ్ మెసింజైటిస్ అని చెప్పేసి అంటాం ఇలాంటి సంబంధించినటువంటి ఒక వ్యాధులకి ఉపయోగపడే విధంగా మందులను తయారు చేయడానికి ఈ పెన్సిలిన్ అనే ఒక జీ అనే ఒక సంబంధించినటువంటి మందు ఉపయోగపడుతుంది కాబట్టి మళ్ళీ ఈ పెన్సిలిన్ సంబంధించిన మందు ఏదైతే మనకు ఫంగస్ నుండి తయారు చేస్తున్నామో నుండి తయారు చేస్తున్నామో ఈ యొక్క అలెగ్జాండర్ అలెగ్జాండర్ సమజ్ ప్లేమింగ్ అనేవారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో స్కాట్లాండ్ శాస్త్రవేత్త అనేటువంటి స్కాటిష్ శాస్త్రవేత్త అనేటువంటి అలెగ్జాండర్ ప్లేమింగ్ ఈ యొక్క అలెగ్జాండర్ గ్రహం బిల్ వచ్చేసి మనకు టెలిఫోన్ కనిపెట్టిండు అలెగ్జాండర్ ప్లేమింగ్ వచ్చేసి ఏం చేసిండే పెన్సిల్ని కనిపెట్టాడు సర్వరోగ నివారిణి మంది అయితే ఈ కనిపెట్టినటువంటి ఈ మందుని మళ్ళీ మన భారతదేశం మళ్ళీ తయారు చేసుకుంటుంది ఈ యొక్క న్యూమోనియా మెసిన్జై అండ్ గనేరియా అండ్ సిఫిలిస్ లాంటి వ్యాధులకి ఏదైనా కొత్త మందులు తయారయడంలో ఈ యొక్క పెన్సిల్ని ఉపయోగపడుతుందని భావించిన సందర్భంలో దీన్ని యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఏపీఐ అంటారు అంటారండి ఏపీఐగా యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియెంట్ అంటే చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఇది ఔషధ పరిశ్రమలు పనిచేస్తుంది ఇది ఒక సంవత్సరటువంటి ఇంగ్రీడియంట్ అనే ఒక సంవత్సరం అందులో ఒక గ్రూప్ ఆఫ్ ది అంటే ఒక సంబంధించినటువంటి ఒక సాయం తయారు చేయాలి ఒక మందుని అంటే అలా చాలా రకాల రసాయనాలు కావాలి అందులో ఒక రసాయనంగా ఇంగ్రీడియంట్గా ఈ పెన్సిలిన్ జీ వాడు అని చెప్పేసి ఇక్కడ భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పెన్సిలిన్ జీ మ్యానుఫ్యాక్చర్ అనే విషయం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిన్మెన్ ఐలాండ్స్ అండ్ కిన్మెన్ ఐలాండ్స్ అంటే దీనికి మరొక పేరు కేమోయి ఐలాండ్స్ అని చెప్పేసి అంటాం ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఇవి ఒకన ఇవి చైనా తర్వాత చైనా తర్వాత తైవాన్ మధ్య వివాదంగా ఉన్నాయి సో ఇప్పుడు తెలుసు మనందరికీ కూడా తెలుసు ఫ్రెండ్స్ ఇక్కడ చైనా చైనా అంటే తైవాన్ తన సొంతంగా తన సొంత దేశమని చాలా చాలా దేశాలు తైవాన్ దేశంగా గుర్తించలేని పరిస్థితి ఉంది అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఏమవుతుందంటే తైవాన్ అనమాట చైనాకు రిక్వెస్ట్ చేసింది ఈ కెన్మెన్ ఐలాండ్స్ ఒక మా పరిధిలోనే ఉన్నాయని చెప్పేసి అన్న సందర్భం ఉంది సో చైనా మాత్రం వాటిపైన ఎలాంటి చెప్పడం లేదు బట్ కాబట్టి ఎగ్జామినేషన్ అడుగుతాడు ఏంటంటే జ కరెంట్ జాగ్రీ జాగ్రత్త పరంగా కిన్మన్ ఐలాండ్స్ అనేది ఎక్కడ కలవు ఏ రెండు దేశాల మధ్య కలవంటే చైనా తైవాన్ డైరెక్ట్ బిట్స్ అండి ఇంకొక విషయం గమనించాలి గతంలో ఇలాంటి క్వశ్చన్ వచ్చినాయి పారాసిల్ ఐలాండ్స్ ఉంటాయి పారాసెల్ అంట రండి ఈ పారాసిల్ కూడా చాలా చెప్పుకోవచ్చు కానీ ఎక్కువ అవసరం లేదు పారాసిల్ అనేది ఏ రెండు ప్రాంతాల మధ్య వివాదాస్పదంగా ఉండేది ఇవి ఎక్కడంటే ఇది ఫిలిప్పైన్ దేశం అండ్ ఫిలిప్పైన్ దేశం అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకనా చైనా దేశం మధ్య ఉన్నటువంటి చైనా సముద్రంలో ఉన్నటువంటిది అనమాట అలాంటిది ఇప్పుడు శంఖక్ ఐలాండ్స్ ఉన్నాయి శంఖక్ మరి శంఖక్ ఐలాండ్స్ అనేది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయంటే అవి జపాన్ తర్వాత రష్యా మధ్య ఉన్నాయన్నమాట అలాంటి క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకనా ఐరిస్ రోబోట్ని తయారు చేసుకోవడం జరిగింది ఐరిస్ అనే రోబో అనేది కేరళలో ఐరీస్ అనే రోబో అనేది కేరళలో ఏం చేస్తుందండి ఇక్కడ పాఠాలు బోధించడానికి ఆ విధంగా ఇండియాలో ఫస్ట్ ఏ టీచర్గా నియమితులు కావడం జరిగిన ఎక్కడంటే కేరళలో దాని పేరు ఐ ఐరీస్ ఏఐ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఇంగ్లీషు హిందీ మలేషియా మలయాళం ఈ మూడు భాషలు మాట్లాడుతుంది మేకల్ ల్యాబ్స్ వాళ్ళు దీన్ని క్రియేట్ చేశారు నర్సరీ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు దీన్ని వాడుతున్నారండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కేరళ విషయంలో సో మనం చూసుకోవాల్సినటువంటి అంశం అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్రిడ్జుకర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనమాట ఒక ఇది అయ్యత్ ఫౌండేషన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ప్రారంభించబడింది ఈ యొక్క ఒక ప్రిడ్జుకర్ అవార్డు అండి ప్రిడ్జుకర్ అవార్డుని మనకు భవన నిర్మాణ రంగంలో సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డుగా ఆర్కిటెక్చర్లో ఇచ్చే అత్యున్నతమైన అవార్డుగా నోబెల్ అవార్డు ఆర్టి నోబెల్ అవార్డు ఇన్ నోబెల్ అవార్డు ఇన్ ఆర్కిటెక్చర్గా నోబెల్ అవార్డు ఇన్ ఆర్కిటెక్చర్గా పిలువబడే అవార్డు వచ్చేసి ఏదంట ఇక్కడ ఆ ప్రిడ్జుకర్ అవార్డు ఒక లక్ష ఒక డాలర్ల ప్రైజ్ మనిస్తారు రికన్ యమనిటో గుర్తుపెట్టు జపాన్ దేశం చెందినటువంటి రికెన్ యమటో రికెన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ రికెన్ రికెన్ యమమటో యన్ యమమటో రెమ టో రికన్ యమమటో అనేవారు జపాన్ దేశం చెందిన వేరు ప్రిజుకర్ అవార్డు పొందడం జరిగింది సో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రిజుకర్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడిగా గుర్తించబడ్డ వారు ఎవరంటే బాలకృష్ణ దోషి అండి బాలకృష్ణ దోషి సో ప్రిజ్కర్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు అండి ఓకేనా ప్రిజ్కర్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు వచ్చేసి ఎవరంటే అతనే సో మనకి ఇక్కడ బాలకృష్ణ దోషి అనేవారు గుర్తించబడ్డారు సో ఇవన్నీ మనకి మార్చ్ పది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న ముఖ్యమైన కరెంట్ ఎవర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్